దేవుని సేవ చేస్తున్న సేవకులకు ఇప్పుడు ఎన్నో ప్రతికూలతలు ఎదురవుతాయి బైబిల్లో పౌలుగారి పరిచయలు ఎదురైన ఆటంకాలను ఆయన ఒకసారి ప్రస్తావిస్తూ రెండో కురింది పదకొండో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు ఇలా రాశారు అనేక పర్యాయములు చరసాల్లో ఉంటుని అపరిమితంగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రయాణాపాయంలో ఉంటుని యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడితాని ఒకసారి రాళ్లతో కొట్టబడితాని ముమ్మారు వాడపగలు శ్రమ తిని ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని అనేక పర్యములు ప్రయాణముల్లోనూ నదుల వలన ఆపదల్లోనూ దొంగల వలనైన ఆపదల్లోనూ నా సౌజనుల వలన ఆపదల్లోనూ అన్యజనుల వలనైన ఆపదల్లోనూ పట్టణముల్లో ఆపదల్లోనూ అరణ్యముల్లో ఆపదల్లోనూ సముద్రముల్లో ఆపదల్లోనూ కపట సహోదరు వలన ఆపదల్లోనూ ఉంటుంది ప్రయాసంతోను తరచుగా జాగారములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుంది ఇంకనూ చెప్పవలసినవి ఉన్నవి అంటూ చెప్పుకొచ్చారు అయితే ఒక విషయం పైన పేర్కొన్న ఏ ఆటంకం పౌలుగారిని దేవుని సువాత చెప్పకుండా ఆపలేకపోయింది అచ్చంగా ఇలానే ఒక భక్తుడు హవాయి ద్వీపంలో ఎన్నో ప్రతికూలతల్లో సువాత చేశాడు అతడంటాడు ఎంత గొప్ప ఆటంకమైన దేవుని సేవకుని దేవుని ప్రణాళికను పూర్తి చేయకుండా ఆపలేదని ఆ గొప్ప విశ్వాసవీరుడే టైటస్ కోన్ టైటస్ కోన్ గారు పద్దెనిమిది వందల ఒకటి ఫిబ్రవరి ఒకటిన అమెరికాలోని కనెక్టికట్లో గెలాడ్కోన్ మరియు టామ్జన్ ఎట్లీటన్ దంపతులకు జన్మించారు చిన్ననాటి నుండి పల్లెటూరి వాతావరణంలో పెరిగిన టైటస్ గారు బాగా సాహసాలు చేయడానికి ఇష్టపడేవారు ఇలాగే ఒకసారి తన తొమ్మిది సంవత్సరాల వయసులో తన తండ్రి ఎంతో గట్టిగా చెప్పినా తండ్రి లేని సమయంలో ఐస్ ప్లేస్ లెడ్జింగ్కి వెళ్లారు అయితే అప్పటికే ప్రమాదకర స్థితిలో ఉన్న ఐస్ విరిగి టైటస్ గారు మంచు నీటిలో కూరుకుపోయారు పక్కన స్నేహితుడు వెంటనే దూరంగా పారిపోయాడు ఒక పక్క ఎక్కడ ఐస్ పట్టుకున్నా అది విరిగిపోతూ చేతికి పట్టు దొరక్క ఇక ఈ రోజు నా పని అయిపోయింది ఒక ఒకచోట ఐస్ దృఢంగా ఉండి పట్టు దొరికింది వెంటనే స్నేహితుడు వచ్చి చెయ్యవగా ప్రాణం పోతుంది అనుకున్న టైటస్ గారు ఆ రోజు బ్రతికి బయటపడ్డారు అయితే ఆ రోజు టైటస్ గారికి తెలియదు తనను రక్షించిన దేవుడు తన ద్వారా ఎందరినో రక్షించబోతున్నాడు అని ఇలా చిన్ననాటి నుండి సాహసాలు చేయడం వంటి ఇష్టం ఉన్న టైటస్ గారు దేవుని స్వార్త ఎన్నిసార్లు విన్నా దాన్ని పెడచిమని పెట్టేవారు అయితే టైటస్ గారి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో పద్దెనిమిది వందల ముప్పై నవంబర్ ఇరవై తొమ్మిదిన న్యూయార్క్లో చార్లెస్ ఫిన్నీ గారి కూటములకు ఈయన ఒకరు బాగా బలవంతం చేయగా వెళ్లారు అయితే ఆ రోజు దేవుని వాక్యం నేరుగా ఈయన హృదయాన్ని తాగ్గా ఆ రాత్రి మార్పు చెందిన టైటస్ గారు యేసుక్రీస్తు ప్రభును తన సొంత రక్షకునిగా అంగీకరించారు రక్షణ పొందిన వెంటనే ఇక ఏమాత్రం ఆలస్యం చేయక పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో అబర్న్ థియాలజీ కాలేజీలో చేరి పద్దెనిమిది వందల ముప్పై మూడులో సేవకే అభిషేకం పొంది దక్షిణ అమెరికాలో పెటగోనియాకు మిషన్ వర్క్ కే వెళ్లారు ఆ తర్వాత అక్కడి నుండి వచ్చాక పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో ఫిడేలియా చర్చ్ అనే స్త్రీని వివాహం చేసుకున్నారు వివాహమైన వెంటనే హవాయి ద్వీపంలో మిషనరీగా ఉండుకే పద్దెనిమిది వందల ముప్పై నాలుగు డిసెంబర్లో పడవ ప్రయాణం అయ్యి పద్దెనిమిది వందల ముప్పై ఐదు జూన్ ఆరుకి హవాయి దీవులకు చేరుకున్నారు ఇక్కడ హీన్ అనే ప్రాంతంలో చారా మరియు డేవిడ్ లైమన్ దంపతులతో కలిసి వీరు సేవ చేయడం ప్రారంభించారు టైటస్ గారు ఈ దీవులు ప్రజలను చూసి వారందరికీ సువాత చేసి దేవుని వైపు నడిపించాలని ఆశతో రోడ్లు గుర్రాలు బ్రిడ్జులు లేని ఎంతో కఠినమైన వాతావరణం గల దీవుల్లో కాల్నాడకని వెళ్ళి వారికి సువాత చేయాలి అని నిర్ణయించుకున్నారు అలాగే కాలినడకన వెళ్లి సువాత చేయడం ప్రారంభించారు ఆ దీవుల్లో వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది ఆ దీవు చుట్టూ సముద్రం దీవు మధ్యలో అగ్నిపర్వతాలు ఏ సమయంలో సముద్రం పొంగుతుందో తెలియదు ఎప్పుడు అగ్నిపర్వతం బద్దలవుతుందో తెలియదు ఇంకో పక్క కొండలు లోయలు జలపాతాలు సెలవులు కొన్నిసార్లు నడుస్తూ వెళ్తుండగా ఉన్నపాటిన వర్షం వచ్చి కొన్ని అడుగులు ఎత్తులో నీరు కాలువలుగా పారుతుంది ఇలాంటి వాతావరణంలో ఎంతో ఓపికతో హవాయి భాషను నేర్చుకుంటూ అక్కడ ప్రజలకు సువాత చేస్తూ టైటస్ గారు ముందుకు కదిలారు టైటస్ ఆ దీవుల్లో నడుస్తూ ముందుకు కదులుతూ కనిపించిన ప్రతి ఒక్కరికి యేసుప్రభుయ దేవుడు ఆయన ఇప్పుడు మనతో ఇక్కడే ఉన్నాడు ఆయన నీతో జీవించడానికి ఇష్టపడుతున్నాడు అంటూ శోత చెప్పేవారు ఇలా ఎందరినూ ఈయన రక్షణలోకి నడిపారు ఈయన ప్రయాణం ఎంత కఠినంగా ఉండేది అంటే ఒకసారి తన డైరీలో తాను చేసిన ప్రయాణం గురించి ఈ నెల రాసుకున్నారు ఈ రోజు ఈ దేవుల్లో ప్రజలకు శోత చేయడానికి నేను ముందుకు వెళ్తున్నా దారిలో ఒక చిన్న సెల అడ్డుగా ఉంది ఇక్కడ ప్రజలు చాలా సునాయసంగా ఒక రాయి మీద నుండి మరొక దానిపై దాటుతున్నారు కానీ దాటడం నాకు కాస్త కష్టంగానే ఉంది కానీ ఒక చేతిలో ఒక పొడవైన కర్ర సహాయంతో నేను ఏదోలో దాటుతున్నా ఇలా భయంగా దాటుతుంటే ఒకసారి ఆరు అడుగులు ఎత్తే ఒక అల నన్ను తాకింది ఆ దెబ్బకు నేను కొట్టుకుపోతున్నా అనుకున్నాను కానీ దేవుని దైవాల్లా ఒడ్డుకు చేరాను నా చుట్టూ ఉన్న ప్రజలు అయ్యా నీటి ప్రవాహ శబ్దం ఎక్కువగా వచ్చినప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి అని చెప్తూ పదండి మన కోసం ఆ ప్రజలు ఎదురుచూస్తున్నారు అని ముందుకు నడిపారు చివరికి ఆ గ్రామానికి చేరుకున్నారు అక్కడ ప్రజలు నేను చెప్పే మాటలు శ్రద్ధగా విన్నారు వ్యభిచారులు దొంగలు త్రాగుబోతులు ఎందరో దేవుని ప్రేమ స్వాత విని మోకాలపై బడి వచ్చారు ఇంకా దేవుని గురించి చెప్పమన్నారు రాత్రి వేళ కూడా నన్ను వదలక దేవుని గురించి ఆయన ప్రేమను గురించి అడిగి తెలుసుకున్నారు మర్నాడు ఉదయం కావచ్చింది నన్ను వేరొక గ్రామానికి తీసుకువెళ్తానని నన్ను నడిపించే వ్యక్తి నాకు చెప్పాడు అతనితో ముందుకు కదిలాను కొద్ది దూరం వచ్చాక ఒక చిన్నపాటి నయాగర జలపాతం వంటి జలపాతం మా ముందు బోర్ను శబ్దం చేస్తూ ఉంది ఆ వైపున కొందరు గ్రామస్తులు మాకు చేతులు ఊపుతూ రమ్మంటూ సైగ చేస్తున్నారు ఆ జలపాతం దాటుకుని ఎలా పక్కకు వెళ్లేది అని నా పక్కన వ్యక్తిని అడగ్గా అతడు నాకు ఆ జలపాతం కింద పడే చోట కొందరు దృఢమైన శరీరం కలిగిన స్థానికులు ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని వరుసగా నిలబడ్డం చూపి వారిని పట్టుకుని ఆ పక్కకు వెళ్ళాలి అని చెప్పాడు నా ముందు అతడు వెళ్తుండగా వెంబడిస్తూ నేను ఆ దృఢమైన శరీరం కలిగిన స్థానికుల భుజాలపై చేతులు వేసి ఒకరి తర్వాత ఒకరిని గట్టిగా పట్టుకుని చివరికి ఆ జాలపాతం దాటాను ఆ గ్రామంలో ప్రవేశించగానే ప్రజలందరూ మా చుట్టూ చేరారు అప్పుడే లోపల నుండి ఆ గ్రామ పూజారి బయటకు వచ్చాడు అతడు అక్కడే ఉండే అగ్నిపర్వతానికి పూజారి అతడు బహుగా మద్యం త్రాగే వ్యభిచారం చేస్తూ నరబలు ఇస్తూ ఉండే బహుక్రూరుడు ప్రజలు అతన్ని చూసి పక్కకు జరిగిపోతున్నారు నేను ధైర్యంగా నోరు తెరిచి దేవుని స్వార్త చెప్పడం ప్రారంభించారు దేవుని ఆత్మ కుమ్మరింపుతో ప్రజలు నేలపై పడి తమ పాపాల విషయమే పశ్చాత్తపడుతున్నారు దేవునికి స్తోత్రం వారిలో ఆ పూజారి కూడా ఒకరు ఇది టైటస్ గారి అనుభవాల్లో ఒకటి ఇటువంటివి అనేకమైన అనుభవాలు ఈయన పుస్తకంగా రాశారు అంతేకాదు తాను సువాత చేసి రక్షించిన ప్రతి ఒక్కరి పేరు ఈయన తన చిన్న పుస్తకంలో రాసుకుని వారి కొరకు నిరంతరం ప్రార్థించేవాడు అంతేకాక వారిని దర్శిస్తూ వారి సందేహాలను నివృత్తి చేస్తూ వారిని దేవునిలో బలపరిచేవారు మీకు తెలుసా ఈయన వెళ్లేసరికి పద్దెనిమిది వందల ఇరవై ఆరులో హీనా ప్రాంతంలో చర్చ్లో రక్షించబడిన వారి సంఖ్య ఇరవై ఆరు కానీ కేవలం ఒకే సంవత్సరంలో అది రెండు వేల మందికి పెరిగిపోయింది ఒక మారుమూలు ప్రాంతంలో భయంకర వాతావరణంలో చర్చికు రెండు వేల మంది హాజరు కావడం వాక్యం విని వ్యభిచారం దొంగలు తాగుబోతులు నరహంతకులు పశ్చాత్తాపంతో ఏడుస్తూ పాపాలు ఒప్పుకోవడం దేవుని ఉద్యోగానికి గొప్ప నిదర్శనం చివరికి తన ముప్పై సంవత్సరాల అలుపెరగిన పరిచయం ద్వారా అదివులో డెబ్బై శాతం మంది క్రైస్తవులుగా రక్షణ పొందారు అలాగే ఒకనొక దినాన సునామీ వచ్చి గొప్ప నష్టం కలుగ్గా టైటస్ గారు బోధిస్తూ మీరు సిద్ధంగా ఉండండి అని ప్రసంగం చేయగా దేవుని స్వరం స్పష్టంగా విన్న ప్రజలు తమ జీవితాలను ప్రభువుకు అప్పగించారు ఆ ఉద్యమం ఎంతగా ప్రబలింది అంటే సాక్షాత్తు ఆ దీవును పరిపాలించే రాజు మూడో కమీహ మోట తాను క్రైస్తవునిగా మారి తన రాజ్యాన్ని క్రైస్తవ రాజ్యంగా ప్రకటించాడు దేవునికి స్తోత్రం ఎంత గొప్ప అద్భుతమో కాదు ఇలా గొప్పగా ఎన్నో ప్రతికూలతల మధ్య అలుపెరగని సేవ చేసి చివరికి తాను కోరుకున్నట్టే తన చివరి ప్రసంగం చేస్తూ ఎనభై ఒకటో ఏట పద్దెనిమిది వందల ఎనభై రెండు డిసెంబర్ ఒకటిన ఈయన ప్రభు సన్నిధికి ఎక్కిపోయారు నిజంగా టైటస్ కోన్ గారిది ఎంత ధనకర జీవితం ఒకదు దేవుడు మనందరికీ కూడా అట్టి ధనయకర జీవితం గాక నిత్యం యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ హెల్లూయా